హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిషన్ బ్లాగ్స్ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు కదా అసలు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడింది కూడా లేదు దగ్గర దగ్గర ఒక లెవెన్ టు ట్వెల్వ్ డేస్ అయిపోతుంది అనుకుంటాను చాలా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ కాల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ నుండి కామెంట్స్ పెడతా ఉన్నారు ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు కల్పనక్క ఏమైంది నీకేమన్నా అయిందా ఏంటనే చెప్పొచ్చు కదా ఒక క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్తా ఉన్నారనమాట నేనైతే కాల్స్ ఏమి అటెండ్ చేయలేదు అటెండ్ చేసే సిచ్యువేషన్లో లో కూడా నేను లేను క్లారిఫికేషన్ ఇద్దాము ఎందుకు వీడియోస్ పెట్టట్లేను ఏంటి ఏం ఏం జరిగింది అని ఒక ఒక చెప్దామని చెప్పేసి వీడియో అయితే ఈ రోజు షూట్ చేస్తున్నాను చాలా డేస్ అయిపోయింది ఇంతకుముందు ఎప్పుడో షూట్ చేసిన వీడియోస్ అవి ఉన్నాయి కానీ నేను పోస్ట్ చేయలేదు సడన్లీ అనుకోకుండా అసలు మా లైఫ్లో ఇలాంటి న్యూస్ ఇంత తొందరగా వినాల్సి వస్తుంది అనేది ఇంతవరకు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తొలి ఏకాదశి ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అవి పెట్టాను కదా అండ్ తర్వాత ఇంకొక వీడియో ఇంకా ఒక టూ త్రీ వీడియోస్ ఉండే ఆ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు రెడీగా ఉన్నా కూడా అప్లోడ్ చేయలేదు యాక్చువల్లీ ఏం జరిగింది అంటే సడన్గా మా నాన్న చనిపోయారు అనమాట అసలు నాకు ఇప్పుడు చెప్పాలంటే కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే లోపల ఎంత బాధ ఉంది అనేది ఎవరితోనైనా పంచుకుంటే కొంచెం తగ్గుతుంది అంటారు కదా అసలు నేను కెమెరా ముందు ఏడవద్దు అనుకున్నాను కానీ వచ్చేస్తుంది అసలు ఆగట్లేదు మమ్మల్ని అందరినీ ఒంటరి వేసి మా నాన్న వెళ్ళిపోయిండు ఇంత చిన్న ఏజ్ లో ఇంత తొందర ఇట్లా అయిపోతుంది ఇలాంటి వార్త వింటాము అని కూడా మేము కలలో కూడా ఊహించలేదు ఎందుకంటే అసలు ఆ థాట్ కూడా మాకు రాలేదు ముందు రోజు కూడా మాతో వీడియో కాల్ చేయడము పిల్లలతో పిల్లల్ని అడగడం ఎప్పుడు పిల్లల్ని అడుగుతారు ఆదిశ్వర్ ఏం చేస్తున్నాడు కౌశిక్ ఏం చేస్తున్నాడు ఈరోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళిందా లేదా ఏం వంట వేసి పెట్టినా వాళ్ళకి ఇలాంటివన్నీ అడుగుతాడు మా నాన్నకి మేమే లోకం చుట్టూ ఎంతమంది ఉన్నా మా నాన్న మేము ఒంటరి వాళ్ళమే అంతా ఎలా జరిగింది అంటే గురు పౌర్ణమి రోజు మార్నింగ్ మార్నింగ్ నేను బాబా పూజ కోసం అని చెప్పేసి ముందు రోజే నేను శనగలో అవి నానబెట్టుకోవడం కానీ పూజకు కావాల్సినవి పూలు పండ్లు అన్నీ తెచ్చుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేద్దాము అని చెప్పేసి ఇట్లా పూజ గదిలో ఇట్లా కూర్చునే టైంలో అట్లా నాకు కాల్ వచ్చింది పక్కన వాళ్ళు ఉంటారు కదా అమ్మ వాళ్ళ పక్కింటి వాళ్ళు వాళ్ళు కాల్ చేశారనమాట అమ్మ కల్పన మీరందరూ బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పేసి ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు ఆ ఫోన్ కాల్ మాట్లాడుతుంటే వాళ్ళతో పక్క నుంచి అమ్మ ఏడుపులు వినబడ్డాయి పెద్ద పెద్దగా ఏడుస్తుంది ఎందుకు ఇంతగానం ఏడుస్తుంది అనేది మాకు అర్థం కాలేదు ఏడ్చే అవన్నీ వినబడ్డాయి అనమాట అసలు ఎందుకు అమ్మ ఇంతగానో ఏడుస్తుంది వీళ్ళకి కాల్ చేసి వీలు చెప్తున్నారు అని అనిపించింది సడన్లీ మీరు అందరు వచ్చేసేయండి బయలుదేరి అంటే మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చెప్పుకోవడానికి చాలా మంది బంధువులు ఉన్నారు కానీ అందరూ ఎవరి దారి వాళ్ళది ఒక ఒంటరి పోరాటం లాగా అనమాట మా లైఫ్ ఎప్పుడు కూడా మాకు మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాతో ప్రేమగా పలకరించే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు అందులో ఒక అతనికి ఫోన్ చేసి రాఘవ అడిగేసరికి ఏంటి అంకుల్ ఏం జరిగింది అంటే లేదు రాఘవ మీరు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పారనమాట సడన్లీ ఇంకా చెల్లెలు వాళ్ళకి కూడా వాళ్ళు కాల్ చేసి చెప్పారంట కవి వాళ్ళు మేము సడన్లీ మార్నింగ్ క్వార్టర్ టు సెవెన్ సెవెన్ ఆ టైంలో కాల్ చేశారనమాట మాకు అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏమీ తెలియదు ఇప్పుడు అమ్మ మాతో చెప్తే మాకు తెలుస్తుంది కానీ వాళ్ళు సగం సగం చెప్పి మీరు బయలుదేరండి అంటే మాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ మేము ఇంకా బయలుదేరేటప్పుడు అంకుల్కి కాల్ చేస్తే మొత్తం క్లారిఫై చేసేసిరమాట డాక్టర్ వచ్చిరు చూసిరు ఏమీ లేదు ఇట్లా సడన్గా నిద్రలోనే ప్రాణం పోయిందంట అని అంతేకాని ఇంకా అంతకుముందు ఏం ఏం మాకు తెలియదు వెంటనే ఇంకా నేను అన్నీ ఎక్కడ పడేసి నేను పిల్లలు రాఘవ్ గారు బయలుదేరి వెళ్ళిపోయాము వెళ్తా వెళ్తా ఆలోచిస్తే మా నాన్నకున్నది మేమే మేమే కొడుకులము మేమే కూతుళ్ళము మేము కూతుర్లమే నాకు ఆడపిల్లలే పుట్టిండ్రు అని మా నాన్న ఏ రోజు బాధపడలేదు అంటే లోటు కూడా రానివ్వలేదు వచ్చిన అల్లుళ్ళు కూడా కో మేము కూతుర్లు అంటే వాళ్ళు కొడుకుల్లాగా చూసుకున్నారు మా నాన్నని మా అమ్మని మళ్ళీ మేమంతా బయలుదేరే టైంలోనే చెప్పుకునే వాళ్ళకి బంధువులకి అందరికీ కాల్స్ చేస్తూ వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు తెలిసిందనమాట నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైమ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో లో ఒకసారి నిద్ర లేచి అమ్మని మంచినీళ్ళు అడిగితే ఇచ్చిందంట మంచి నీళ్ళు తాగి అమ్మకే ఇంకా రివర్స్ నువ్వు పడుకో ఇంత పొద్దున్నే వర్షం పడుతుంది కదా లేచి ఏం చేస్తావు నేనే నేను నిద్ర లేపుతాను అని చెప్పి ఇంకా అమ్మ కూడా సరేలే అని చెప్పేసి అమ్మ కూడా నిద్రపోయిందంట ఒక సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత అట్లా నిద్ర లేచి ఏంటి ఇంత టైం పడుకోడు కదా ఎందుకు ఇంత టైం నిద్రపోతున్నాడు అని చెప్పేసి అమ్మ వెళ్ళి ఇంటి ముందు అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి ఇంట్లో కుస్తే ఇంత శబ్దమైనా లేవట్లేడింది మనిషి ఏమైంది అని ఎంత కదిపినా కదలకుండా ఎట్లా అయితే నిద్రపోయిందో అట్లాగే ఉండిపోయేసరికి అమ్మకి భయం వేసిందంట ఏం జరిగింది ఏంటి అని వెంటనే ఇంకా పక్కన వాళ్ళను అందరినీ పిలుచుకొచ్చేసరికి పాపం వాళ్ళే అంతా చూసుకున్నారు మేము వచ్చేసరికి మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మాకు పట్టింది కవి వాళ్ళకు కొంచెం ఎక్కువ టైం పట్టింది మేము వన్ అండ్ హాఫ్ అవర్ మేము వెళ్ళేసరికి మాకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు అక్కడ ఏమేమి చేయాలి ఫార్మాలిటీస్ అంటే మేము వచ్చే ముందు చే అక్కడ అమ్మకు కొంచెం ధైర్యం చెప్పడం కానీ అలాంటివన్నీ పాపం వాళ్ళే చూసుకున్నారు అమ్మ అంత బాధపడుతూ కూడా పిల్లలకి ఫోన్ చేసిరా పిల్లలకి ఫోన్ చేసిరా అని చెప్తా ఉండిందంట ఇంకా వెళ్ళిన తర్వాత చెప్పిరనమాట ఇట్లా జరిగింది మంచినీళ్ళు తాగి పడుకొని మళ్ళీ నిద్ర లేపేసరికి ఎంతకి లేవలేదని చెప్పి ఆ పక్కన వాళ్ళందరూ వచ్చి కాళ్ళు చేతులు రబ్ చేయడము ఇక్కడ చాతిపైన పైన గట్టిగా ఇట్లా కొట్టడము చాలా అంట ఎంత చేసినా మనిషి ఉలక పలకకపోయేసరికి డాక్టర్ అంకుల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చూసారంట అప్పటికే ఇంకా నిద్రలోనే అయిపోయింది మీరు ఎలాంటి అంబులెన్స్ ఏం పిలవాల్సిన అవసరం లేదు నిద్రలోనే మొత్తం ప్రాణం పోయింది అనేసరికి ఇంకా అమ్మ అస్సలు తట్టుకోలేకపోయింది ఎందుకంటే బేసిక్గా ఏదో హెల్త్ ఇష్యూ అయ్యో మంచంలో పడి లేదంటే హాస్పిటల్ బారిన పడి బాధపడి అవ్వలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా నిద్రలోనే ఏంటి ముందు రోజు వరకు మంచిగా మాట్లాడి ఉన్న మనిషి ఒక్కసారిగా ఇట్లా అయిపోవడం అనేది మీ అసలు డైజెషన్ చేసుకోలేకపోయామ్మా చాలా టైం పట్టింది వెళ్ళి మా అమ్మని నేను అట్లా చూడలేకపోయినాను అసలు కానీ మా నాన్న మమ్మల్ని చాలా ప్రేమంగా పెంచిండు ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ప్రేమలే నేర్పించాడు తప్ప ఏమి నేర్పించలేదు మాకు ఇల్లు స్కూలు తర్వాత మేము చదువుకున్న చోటు బంధువులు తప్ప వేరే లోకం తెలియదు పెళ్ళైన తర్వాత నేను రాఘవ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇంత తెలివిగా మారడం కానీ చాలా అమాయకంగా ఉండేదాన్ని నాకు ఈవెన్ ఒక సైకిల్ దొక్కడం కూడా రాదు మాకంటూ ఒక అన్ననో ఒక తమ్ముడో ఉంటే సైకిల్ దొక్కడమో ఏదైనా వచ్చేదేమో మేము ఎప్పటికీ ఉంటారు కానీ మా నాన్న మా ధైర్యం కానీ ఆ ధైర్యం ఇప్పుడు లేదు అమ్మకన్నీ ఇప్పుడు మేమే నాన్న దగ్గర చేయాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా మా నాన్నకి కొడుకులు లేరు కాబట్టి నేనే అన్నాను కానీ అంకల్ వాళ్ళందరూ ఉండి వద్దులేమ్మా అని అన్నారు కానీ నాన్నకొక కోరిక ఉండే నే నాకేమన్నా అయితే నీ పెద్ద కొడు కాదేశ్వరి నడవాలమ్మా అని ఎప్పుడు చెప్తుండేది ఇంకా నాన్న కోరిక మేరకు నా పెద్ద కూడా కాదేశ్వరం ముందలు నడవడము ఆ కార్యక్రమాలన్నీ వాడే చేశాడు పిల్లోడైనా సరే కానీ వాడు అనలేదు అమ్మ నేను ఎందుకు ఇవన్నీ చేయాలి ఏమీ ఎదురు మాట్లాడలేదు ఏం చెప్తే అది చేసిండు అన్ని కార్యక్రమాలన్నీ వాడే చేసేసాడు కానీ మా నాన్న ఇంత తొందరగా మమ్మల్ని ఇంత అన్యాయం చేసి వెళ్తాడని వెనకాలలో కూడా ఊహించలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే మీరు ఎప్పుడైనా వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఆ మెయిన్ డోర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారని ఇక్కడ బయలుదేరినాము అని తెలిసినప్పటి నుంచి ఒక రెండు మూడు సార్లు కాల్ చేస్తారు ఎక్కడ ఆగకండి తొందరగా రండి మీకోసం లంచ్ చేయకుండా వెయిట్ చేస్తున్నాము ఇట్లాంటి మాటలే ఊరికే చెవిలో ఊరికే వినబడతా ఉన్నాయి నాన్నకు ఆ రోజు అవన్నీ చేస్తుంటే నా మనసు అస్సలు తట్టుకోలేదు మేమైనా మా నాన్నకి ఇవన్నీ చేస్తున్నామా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఎక్కడో చనిపోయారు అనేదో టీవీ న్యూస్లోనో లేదా పేపర్లోనో చదివితేనే అయ్యో పాపం అనిపిస్తుంది కదా అలాంటిది మా ఇంట్లో అట్లా జరగడం అనేది అట్లా నిద్రపోయిన మనిషి ఇట్లా అయిపోతాడు అనేది అస్సలు డైజెషన్ అవ్వట్లేదు ఇంకా కొన్ని సంవత్సరాలను బ్రతకాల్సింది ఇంకా మా మా సంతోషాలు చూడాల్సింది అనిపించింది చాలా చిన్న వయసు మా నాన్నది ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండవు మా అత్తమ్మ చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఒక్కరోజు కూడా ఆమెను మారవలేదు ఏదో ఒక పనిలో తినేటప్పుడు కానీ లేదంటే ఏదైనా వంటలు వేసేటప్పుడు కానీ భాగ్యమ్మకి తీస్తాం కదా అట్లా చెప్పుకునేది ఈరోజు మా నాన్న కూడా అందులోకి యాడ్ అయిందా అని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు మే మేమంటే అమ్మ దగ్గర ఏదో కొన్ని రోజులు ఉంటాము వచ్చేస్తామేమో మేము ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతాం కానీ మా అమ్మ ఇంకా ఒంటరి అయిపోతుంది ఇంకా మా అమ్మ బాధ్యత అయితే మాదే నాదే మా చెల్లిది నాన్న చనిపోయినప్పుడు అందరు వచ్చి ఉంటారు కదా వచ్చిన ప్రతి ఒక్కరు వెంకటేష్ చాలా మంచోడు అసలు ఎవరినైనా అమ్మ అక్క అనే పిలుస్తుండేది ప్రతి ఒక్కరిని పలకరించుకుంటే వెళ్ళేది ఈయన కూడా అందరిని పలకరించి వెళ్ళిండు ఈ రోజు ఇట్లా అయిపోతుందని ఎవరు ఊహించలేదని అన్నారు నాకైతే అసలు ఆ మాటలని చెప్పాలంటే కూడా నాతో నైతలేదు వచ్చిన ప్రతి ఒక్కరూ మా నాన్నని మంచోడు మంచోడు అనే విన్నాను కానీ అసలు ఏడవని వాళ్ళంటూ లేరు మా నాన్న ముఖం మీద ఒక మడత కూడా రాలేదు ఇంతవరకు అంత మంచిగా ఉండే మొహము అసలు మనిషి నిద్రపోతున్నట్టుగానే అనిపించింది కానీ అసలు ఒక చనిపోయిన మనిషిలో కూడా మాకు అనిపించలేదు ఆ రోజు అంతా కార్యక్రమాలు జరుగుతుంటే మామూలుగా అంటుంటారు కదా మనం చనిపోయేటప్పుడు ఆ నలుగురే మోస్తారు అని చెప్పి నిజంగా ఆ నలుగురి ఆ నలుగురిని మా నాన్న ఈరోజు సంపాదించుకున్నాడు వాళ్ళందరూ ముందుకొచ్చి అవన్నీ చేయడం మాకు చాలా గర్వంగా అనిపించింది మా నాన్న అంటే ఒకరితో చేపించుకోకుండా ఒకరిని అనకుండా తన దారి తను చూసుకొని వెళ్ళిపోయిండు బ్రతికితే ఇట్లా బ్రతకాలి అనిపించింది మా నాన్నని చూసి కానీ ఆ కార్యక్రమాలు అన్నీ చూసుకుంటే నాకు మేమైనా ఇవన్నీ మా నాన్నకి చేస్తుంది మా నాన్నని ఇట్లా చేసేస్తున్నామా అనే బాధ చాలా ఎక్కువైపోయింది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి మా నాన్న అయితే మా ముందు ఉండాడు ఎప్పటికీ రాడు కానీ మా నాన్నతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ మా మాతోనే ఉంటాయి మా లైఫ్లో జరిగిన ప్రతి హ్యాపీ మూమెంట్ని మా నాన్న ఎంజాయ్ చేస్తుండేది వేరే వాళ్ళందరి సంగతి తర్వాత కానీ మా అమ్మ మా నాన్నకి మా లైఫ్లో జరిగే ప్రతి హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేశారు రీసెంట్గా కూడా మా ఇంటికి వచ్చి వెళ్ళారు మేము ఈ ఇల్లు తీసుకొని మేము ఇంట్లో ఉండడం మా నాన్నకు చాలా హ్యాపీ ఇంతకు మించిన ఆనందం ఆయనకు లేదు మేము ఇంకా మంచిగా ఉంటే చూడాలి మా నాన్న వాళ్ళు చూడాల్సింది అనే బాధ ఎక్కువైపోయింది నాలో ఈరోజు మనతో పాటు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండే మనిషి రేపు మనతో లేడు అంటే ఆ విషయం అయితే కాదు చాలా పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ అనేది ఇప్పట్లో తగ్గదు మాకు ఎందుకంటే నేను ఇంకా మీకు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఇదైతే జరిగింది ఎంత కంట్రోల్ చేసుకొని ఉందామన్నా నాతో అవ్వట్లేదు ఎందుకంటే తినేటప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇన్ని రోజుల అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అవే మూమెంట్స్ గుర్తు వస్తున్నాయి బయటకెళ్ళొచ్చి ఏదైనా తెచ్చి న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇది రాఘవకి ఇవ్వు అనడం మార్నింగ్ మార్నింగ్ బయటకెళ్ళి పాలు న్యూస్ పేపర్ తీసుకొచ్చి రాఘవకి ఇవ్వడము తర్వాత వెంటనే మీరు ఏం తింటారు ఈరోజు ఏమేమి కావాలి అని అడగడం ఇలాంటివి ఊరికి గుర్తొస్తున్నాయి అక్కడ ఉన్నంతసేపు ఇంకా ఈ లెవెన్ డేస్ కార్యక్రమము ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చి కామన్గా ఎవర్ లైఫ్ వాళ్ళదే కానీ నాన్నను గుర్తు చేసుకోకుండా ఉండే టైం కానీ ఆ రోజులు కానీ ఉండవు మా నాన్న మాటలు ఎట్లా ఉంటాయంటే ఒక క్లారిటీ డొంక తిరుగుడు వేరే దాన్ని ఏదాన్నో పెట్టుకొని ఉండడం అనేది ఉండదు ఒక క్లారిటీ ఉంటుంది అది ఎవరితోనైనా ఒకే క్లారిటీ ఉంటది వీళ్ళ దగ్గర ఒకలాగా వాళ్ళ దగ్గర ఒకలాగా ఉండదు అది నేను మా నాన్న దగ్గర నేను నచ్చి నేర్చుకున్నది మా నాన్నతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఎప్పటికీ మాతోనే ఉంటాయి అన్న చనిపోయిన రోజు నాకు ఏమనిపించిందంటే అందరిని చూసి మా నాన్నకు ఆ కార్యక్రమం మీ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళందరినీ చూసి ఏమనిపించిందంటే మనం చూడాల్సింది ఒక రూపమో రూపాయిలో కాదు ఈ రూపము రూపాయలు ఎప్పటికీ శాశ్వతం కాదు మనం తెచ్చుకున్న ఆ పేరు ఆ మంచి పేరు అదొక్కటే ఆ మంచి పేరు మన తెచ్చుకోవడం వల్లనే ఆ కార్యక్రమం అంతా సక్సెస్గా జరిగింది అనిపించింది అదే అనమాట ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది బాధ అనేది ఎప్పటికీ ఉంటది కానీ కొంతలో కొంతైనా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఒక బరువు దిగినట్టుగా అనిపిస్తుంది కదా కొన్ని బాధలు ఉంటాయి కానీ వాటిని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాదు కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని హ్యాపీ డేస్ ని మీతో షేర్ చేసుకునేదాన్ని కదా ఈ సాడ్ డేస్ ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది విషయం తెలిసిన మా ఫ్రెండ్స్ కానీ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ కానీ అందరూ మెసేజ్లు చేశారు ఏం జరిగింది ఎట్లా అయింది అని ఫోన్లు చేస్తున్నారు నేను అసలు లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే లిఫ్ట్ చేస్తే నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అసలు కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నాను నేనే కాదు మా చెల్లెలైనా అంతే ఫ్రెండ్స్ అయితే అరే మన స్కూల్ ఇంటర్వెల్ టైంలో లో బ్రేక్ టైంలో మీ ఇంటికి వచ్చి ఎంత బాగా ఆడుకునేటోళ్ళము మీ అమ్మ మీ నాన్న మీ మాతో మాట్లాడేది కదా అని చెప్తుంటే నేను ఇంకా అసలుకే తట్టుకోలేకపోయినాను ఇంకా గుర్తున్నాయా వీళ్ళకి ఈ మూమెంట్స్ అని అనిపించింది ఎప్పుడో ఒకటి రెండు మూడు సార్ల మూమెంట్స్ వాళ్ళకి గుర్తుంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి పెద్ద చేసి మమ్మల్ని ఇంత వాళ్ళని చేస్తే మాకు ఇంకెట్లుంటది కదా అదే అందుకే ఇంకా నాకు అసలు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలని కానీ ఒక కెమెరా పట్టుకొని షూట్ చేయాలనేది మనసుకు కూడా రాలేదు కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని షూట్ చేద్దాంలే అనుకుంటున్నాను నేను యూట్యూబ్ను ఒక జాబ్ లాగా ఫెయిల్ అవుతున్నాను కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజులున్నా జాబ్కి అయితే వెళ్ళడం అయితే తప్పదు కదా సో అట్లానే నేను కూడా వీడియోస్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను త్వరలో ఒక ఇంకొక కొన్ని రోజులు కొన్ని రోజులు అట్లా గ్యాప్ తీసుకొని నాకు ఎప్పుడు షూట్ చేయాలనిపిస్తే అప్పుడు షూట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఓల్డ్ వీడియోస్ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను సో వీడియోస్ అయితే లేట్గా రావచ్చు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నన్ను ఇష్టపడి నా కోసం నాకు ఏమైంది ఎందుకు వీడియోస్ పెట్టట్లేవు కల్పన అని ఎంతో మంది కాల్స్ చేశారు మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో చాలా థ్యాంక్స్ అండి నన్ను నన్నుగా ఇష్టపడే మీ అందరికీ చాలా ధన్యవాదాలు మా నాన్నకి ఇట్లా అయింది అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్ పెట్టబుద్ధి కాలేదు నాకు ఎందుకంటే నాకు నాకు ఇంకా నేను తట్టుకోలేకపోయాను అనమాట అందుకని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయలేదు సో అదే ఈ సాడ్ డేస్ అన్నీ మీతో పంచుకోవాలి అని చెప్పేసి నేను ఇప్పుడే ఈ కెమెరా ముందుకు వచ్చి నేను ఇప్పుడే మాట్లాడడం సో అదండి ఈరోజు వీడియో ఇంతకు మించి నేను ఇంకా ఏం మాట్లాడినా నాకు వచ్చేస్తూనే ఉంటది ఎందుకంటే ఏదైనా ఒక పనిలో పడిపోదామా ఏదైనా బిజీ అయిపోదామా ఎట్లయితే నేను మర్చిపోతానో అనిపిస్తుంది బాధ అనేది ఒకరి ముందు ఎక్స్ప్రెస్ చేసేనే బాధ అని కాదు ఒకరి ముందుకొచ్చి మనం బాధపడితేనే మనలో ఉన్న శాడ్ మూమెంట్స్ని పంచుకుంటాము అని కాదు లోపల లోపల మనం కుమిలేది మన మనసుకే తెలుస్తుంది అందుకే కొన్ని మూమెంట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంతకంటే ఎక్కువ నేను నాతో అవ్వదు సో ఈ వీడియో అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను ఇన్నాళ్ళ పరిచయంలో మన యూట్యూబ్ ఫ్యామిలీలో నేను ఏంటి అనేది మీకు తెలుసు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మీకు నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి వీడియో అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఏవైనా ఓల్డ్ వీడియోస్ ఉంటే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు కొంచెం రిలీఫ్ అనిపించి నాకు షూట్ చేయాలి అనిపించినప్పుడే నేను కెమెరా పట్టుకుంటాను ఇంకా బాయ్